నేను ఈ సందర్భంగా సలహా ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క మాట చెప్పదలుచుకున్నా. పాదరసం లాంటి మా కార్యకర్తలు ఉన్నప్పుడు వాళ్ళే పీకేలు అయినప్పుడు వాళ్ళే AK-47 తూటాలలో టిఆర్ఎస్ వాళ్ళ గుండెల్లో గుణపాలు దించుతున్నప్పుడు మీరే నా పీకేలు, మీరే కాంగ్రెస్ పార్టీ AK-47 తూటాలు. మా పీకేలైనా మా బ్రాండ్ అంబాసిడర్లైనా మా ఎన్నికల మేనిఫెస్టో అయినా ఈ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా మారాలంటే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పాదరసం లాంటి కాంగ్రెస్ కార్యకర్తలుగా మారాలి. గ్రామ గ్రామాలు తిరగాలి. ప్రతి తండాకు, ప్రతి గూడానికి, ప్రతి మారుమూల పల్లెల్లో చదువుకున్న యువకులు వారంలో 2 రోజులు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ విధానాలు చెప్పాలి. శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఏ పరిస్థితులు ఇచ్చినో మీకు అందరికీ తెలుసు. పదే పదే కేసీఆర్ అంటుంటాడు, సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చినా. నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, కేసీఆర్ నువ్వు సావు నోట్లో తలబెట్టలే, నిజాం దవాఖాన్లో కాళ్ళెల్లెలకలేసుకొని బోర్ల బుక్కలు వండుకున్నావు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయి తెలంగాణలో చావు బతుకుల మధ్యలో కొట్టు మిట్టాడుతూ ఇటు రాష్ట్రాలలో అటు కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో లేకుండా పోయినా పర్వాలేదు, 4 కోట్ల ప్రజల తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు పెద్ద మనసు వేసుకొని తెలంగాణ ఇచ్చినారు.